రక్తం అది చాలా విలువైంది. అది ఎందుకో మీరే చూసి తెలుసుకోండి. రే, మూవీకి వెళ్దామా? మ్యాట్నీకా? అవునరా, వెళ్దాం. కొత్త మూవీ వచ్చింది కదా. సరే అయితే, టికెట్స్ ఉంటాయి మరి, చూస్తా. రే, ముందా వాట్సాప్ ఆపే. అరే ఫాస్ట్గా చూడరా. ఏంట్రా అసలు, స్టేటస్లోను గ్రూపుల్లోను ఆ తర్వాత స్టోరీల్లోనూ తెగ బ్లడ్ డొనేషన్ చాలామంది పెడేస్తున్నారు. అదా చెప్పడం మర్చిపోయారా? మన పక్కూర్లోనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నారు. అపోలో హాస్పిటల్. ఇక చూడు, ఒక్కొక్కటి బ్లడ్ డొనేట్ చేసామని చెప్పి స్టేటస్లు స్టోరీస్ పెడతానే ఉంటారు. వాళ్ళ షాప్ చూడలేము రా బాబు. అంతే కదరా. అవును, నువ్వు వస్తున్నావా? మూవీగా దీనికా? అదేంటి, నువ్వు రావా అదే హాస్పిటల్కి బ్లడ్ డొనేట్ చేయడానికి. నువ్వు వెళ్తున్నావేంటి? నువ్వు రావా? రే సారీ రా, నా వర్క్స్ ఉన్నాయి, రావడం కుదరదు. రారా మచ్చా, వెళ్దాం. నువ్వు వెళ్ళరా, నా వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా. అరే రారా. నేను రానని చెప్పాను కదరా. సరే కానీ నీ బ్లడ్ గ్రూప్ పెట్టి చెప్పు. ముందు నేదేంటో చెప్పు. నాదా ఏబి నెగిటివ్. ఏబి నెగిటివా? ఏబి నెగిటివ్ ఏంటి? రేరెస్ట్ బ్లడ్, ఎవరికి ఉండదు అలాంటి బ్లడ్ మనది. అవును, నీదేటి? నాది. నాది నాకేంటో తెలీదు, ఎప్పుడు టెస్ట్ చేయించుకోలేదు. అదేంటి, చిన్నప్పుడు తీసుకెళ్లేదా? తీసుకెళ్లేరు, కానీ నాకు సూది అంటే చాలా భయం, అందుకని చేయించుకోలేదు. మరి రీసెంట్గా ఎప్పుడు చేయించుకోలేదా? రా చెప్తాను. ఇప్పుడు కావాలని చేయించుకోలేదురా. ఎందుకు? చెప్తాను. ఇప్పుడు మనం బ్లడ్ డొనేట్ చేసామనుకో, టెస్ట్ చేయించుకున్నామనుకో, మన బ్లడ్ గ్రూప్ తెలుస్తుంది. ప్రతి ఒక్కడు ఎవరికైనా బ్లడ్ కావాలని చెప్తే మన బ్లడ్ కోసం కాల్ చేస్తాడు. మనకు అవన్నీ ఇష్టం ఉండదు కదరా, మనం ఎందుకు ఇస్తాం? మనం చేయించుకో. అదేంటో అలా మాట్లాడతావు? అరే బ్లడ్ ఇస్తే నలుగురికి ఉపయోగపడుతుందిరా. అయితే అడగ్గాని ఇచ్చేయాలి బ్లడ్? అదే మేము చాక్లెటా బిస్కెటా అడగ్గాని ఇచ్చేయడానికి. అరే బ్లడ్ ఇచ్చిన మాత్రం ఏం కాదురా, నీకేం అవుతావు. హే సోచి చెప్పక బే, నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి? బ్లడ్ ఇస్తే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వీక్ అయిపోతాం, ఏ వర్క్ చేయలేం. నేను ఎలా ఉంటాను నీకు తెలుసు కదా, బయటకు వెళ్ళాలని అన్ని చేయాలండి, నా వల్ల కాదురా. హే పిచ్చా, మైండ్ దుబ్బిందా? నాపి చూపిస్తే వేటి కోపం? అవునరా, నాకు పిచ్చే, నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, లేదంటే మూసుకొని పో. అవునరా, బ్లడ్ విలువ నాకు తెలుసు, నీకు తెలియదు. అయిన ఇప్పుడు కాదు, రేపో మాపో నీకు ఏదైనా జరిగి నీకు బ్లడ్ అవసరమైన టైంలో ఎవడో బ్లడ్ అవ్వకపోతే అప్పుడు తెలుస్తుంది బ్లడ్ విలువ ఏంటో. అయినా సిచ్యువేషన్ మన వరకు వచ్చినంత వరకు మనకు తెలియదురా దాని పెయిన్ ఎలా ఉంటుందో. అయినా నీతో నాకు మాట్లాడరా, చల్దోబే పోరా. ఎవడే అస్తమట్లు కాల్ చేస్తున్నాడు. హలో, ఏంటో మరి కాల్ కట్ చేస్తున్నావు, కాల్ తెగ చేస్తున్నావేంటి? ఎందుకు ఇప్పుడు రావాలా? సరే అయితే వస్తుందని రా. ఏంటన్నయ్య, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కట్ చేస్తావు. ఏమైందిరా, ఏమైంది చెప్పు, ఏమైంది? నాన్నకి యాక్సిడెంట్ అయిందన్నయ్య, అమ్మ బ్యాంక్కి వెళ్ళింది, నాన్న దగ్గర బాబాయ్ ఉన్నారన్నయ్య, నాకేం చేయాలో అర్థం కాలేదు. నువ్వు అమ్మ దగ్గర వెళ్ళు, నేను చూసుకుంటాను, ఓకేనా? తలపేసి అమ్మ దగ్గర వెళ్ళు. చెప్పండి బాబు, ఎవరికోసం వచ్చారు? సత్యనారాయణ, యాక్సిడెంట్ కేసు చూడండి ఒకసారి. ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? 1 అవర్ అవుతుంది, 1 అవర్ అవుతుంది.
రూమ్ నెంబర్ 5లో ఉన్నారు. రూమ్ నెంబర్ 5. డాక్టర్, డాక్టర్ మీరే ఎలా అయినా హెల్ప్ చేయాలి డాక్టర్. ఏమైంది? యాక్సిడెంట్ కేసు. పేషెంట్ నేమ్ ఏంటి? సత్యనారాయణ. యాక్సిడెంట్ కేసు అదేనా? అవును సార్. చాలా బ్లడ్ పోయిందమ్మా, ఏబీ నెగిటివ్ బ్లడ్. దొరకటం చాలా కష్టం. నువ్వు ట్రై చేయి, మేము మా సాయి శక్తిలో ప్రయత్నిస్తాం. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, మీరు ఎలానే ట్రై చేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. పక్కనే బ్లడ్ క్యాంప్ పెట్టారు, ప్లీజ్ డాక్టర్ మీరు ఎలానే ట్రై చేయండి డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అమ్మా, ఏబీ నెగిటివ్ దొరకటం చాలా కష్టం. ఇంకో 2-3 గంటల సమయమే ఉంది, ఈ లోపల బ్లడ్ ఎలాగైనా అరేంజ్ చేయండి. అయినా ఇప్పుడు కాదు, రేపో మాపో నీకు ఏదైనా జరిగింది, నీకు బ్లడ్ అవసరమైన టైంలో ఎప్పుడో బ్లడ్ ఇవ్వకపోతే అప్పుడు తెలుసుకుంటే బ్లడ్ విలువ ఏంటి తెలుసుకుంటే. అయినా సిచ్యువేషన్ మన వరకు వచ్చినంత వరకు మనకు తెలియదురా దాని పెయిన్ ఎలా ఉంటుందో. ఇంకో 2-3 గంటల సమయమే ఉంది. భయ్యా ఇందా డాక్టర్ని కలిసాను కదా, డాక్టర్ ఎక్కడ ఉన్నారు? డాక్టర్ రౌండ్స్కి వెళ్ళాడమ్మా. ఎంతసేపు పడుతుంది భయ్యా? వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది, మీరు పక్కన వెయిట్ చేయండి. బాబు ఇందాకడు వచ్చి నువ్వే కదమ్మా. అవును డాక్టర్. మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్? భయపడాల్సిన ఏం లేదమ్మా, అంతా బాగానే ఉంది. ఇప్పుడు పేషెంట్ సేఫ్. బ్లడ్ ఇచ్చింది ఎవరు డాక్టర్? అర్జున్ అని ఒక అబ్బాయి ఎవరు ఇచ్చారమ్మా, ఇక్కడే క్యాంప్లో ఇచ్చి వెళ్ళిపోయాడు. అవునా, చాలా థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎవడిచ్చుంటాడబ్బా, ఎవడిస్తేనేమిలే, అంతా బాగానే జరిగింది. ఫైనల్గా నాన్నకి బ్లడ్ దొరికేసింది. అమ్మయ్యా బ్రో, బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కొంచెం చూస్తున్నారా? ఇప్పుడే ఇలా బయటకు వెళ్ళాడు బ్రో, ఫాస్ట్గా వెళ్తే దొరుకుతాడు రైట్ సైడ్. బ్రో, రే అర్జున్ నువ్వా? థ్యాంక్ యూ సో మచ్ రా, నీ వల్లే నాన్నగారు బతికారు. అయినా మీ నాన్న నాకు నాలాంటి వారే కదరా. అయినా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదురా? అదా ముందు కోపంతో ఫోన్ కట్ చేశారా, తర్వాత కొంచెంసేపు అలా ఆలోచించా, అప్పుడే డాక్టర్ నువ్వు మాట్లాడుకోవడం చూసా, పిలిచే లోపు నువ్వు వెళ్ళిపోయావు కంగారుగా. సరే ఏమైందని డాక్టర్కి అడిగితే జరిగిన విషయం చెప్పారు. ఇంకేముంది, బ్లడ్ ఇచ్చా. అరే సారీరా, నీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను, సారీరా. పర్వాలేదులేరా, నువ్వేగా. రే చెప్తున్నాను, నెక్స్ట్ బ్లడ్ క్యాంప్ ఎక్కడ జరిగినా నేను ముందుంటానరా, ఇప్పుడు ఇమ్మంటావా? మరి ఈరోజు ఎందుకు ఇవ్వలేదురా? రే తెలిసిందే కదరా, నాకు ఈ బ్లడ్ ఇవ్వడానికి రావాలంటే చిరాకు కొంచెం. ప్లీజ్ నెక్స్ట్ నుండి ఎక్కడైనా వచ్చేస్తాను రా, ఇప్పుడు ఇమ్మంటావా? ఇప్పుడు ఎందుకులే, రేపు ఉదయద్ది కానీ, లేక చీకటి పట్టింది కదా.